అటు ఈ యొక్క హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో ఒక ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీ భర్తీ చేసేదానికి మరి మన మేయర్ గారు కానివ్వండి, నారాయణ సార్ కానివ్వండి, ఈ యొక్క నెల్లూరు జిల్లాలో మరి నాతో వర్కింగ్ చైర్మన్తో పాటు నిరంతరం కూడా హాస్పిటల్ తిరిగి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా రోగులకు వైద్య సేవలు అందించాలంటే మంచి సేవా దృక్పథం కలిగినటువంటి సర్వీస్ యాక్టివిటీ కలిగిన వ్యక్తి కావాలా అనేసి అందరూ కూడా చర్చించుకొని మరి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఈ నెల్లూరు నగరంలో మరి సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేసి పెట్టి ఈ ప్రాంతంలో విద్యార్థులకు మంచి శిక్షణ ఇస్తున్నటువంటి శంషుద్దీన్ గారు, మరి ఆయన విద్యాసంస్థ ద్వారా కేవలం విద్యార్థులకు విద్య కాకుండా పత్రికా రంగంలో కూడా మరి జర్నలిస్టులో కూడా ఆయన ప్రముఖ పాత్ర వహిస్తూ అంతేకాకుండా సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ మరి సర్వీస్ యాక్టివిటీ అనేది నా నంబర్ వన్ ధ్యేయం అనేసి ఉంటున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఈ అభివృద్ధి కమిటీలో ఏర్పడే ఖాళీని భర్తీ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ పొజిషన్ ఏంటంటే చాట్ల నరసింహరావు సార్ రాకముందు, చాట్ల నరసింహరావు సార్ వచ్చిన తర్వాత చైర్మన్గా పూర్తిగా మనకి ఆ వ్యత్యాసం అక్కడ కనిపిస్తుంది. చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనం చేయాల్సింది కమిటీ మెంబర్లు కూడా ఏంటంటే ఆయన ఆలోచనలు చాలా బాగున్నాయి, అవి ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు ఆయనకి ఇబ్బంది కలగకుండా ఆయన కోఆపరేట్ చేస్తూ పోయే సభ్యులు ఉండడం చాలా శ్రేయస్కరం. నిజంగా నేను చాటనేశ్వరరావు సార్ ఏ పని చేసినా కూడా మంచి పని ఆయన చేస్తారు, వాటికి పూర్తిగా నా మద్దతు ఉంటుంది. ఈరోజు నాకు ఈ పదవి ఇవ్వడానికి ముఖ్యమైన కార్యకులు మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి, మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ అందరూ ఈరోజు నాకు సన్మానిస్తున్నందుకు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒకవేళ పొలిటికల్గా ఈ విధంగా వచ్చినా కూడా ఏ రోజైనా సరే వాళ్ళ పిలుపు ఎక్కడ పిలిచినా కూడా నేను వాళ్ళ కార్యక్రమంలో ముందుంటాను, వాళ్ళ స్కూల్స్ అభివృద్ధికి అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను.